హైదరాబాద్లో రేవంత్ రెడ్డి సర్కార్ బడాబాబుల నుంచి చెరువుల ఆక్రమణల్ని విడిపించే ప్రయత్నం మొదలుపెట్టింది. చాలా వేగంగా ముందుకెళ్తుంది. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా ఈ అంశంపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఇలాంటి అక్రమ కూల్చివేతలు ఏపీలో ఉండవా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇందుకు ప్రధాన కారణం కృష్ణా కరకట్ట వెంబడి చాలా పెద్ద పెద్ద వాళ్ళు నివాసాలు ఆశ్రమాలు కట్టుకొని అక్కడ సేద తీరుతూ ఉండడమే. దీనిపైన కూడా పెద్ద ఎత్తున చాలా కొన్నేళ్లుగా వివాదం నడుస్తూ ఉంది ఏపీలో. కానీ అక్కడ చివరకు చంద్రబాబు నాయుడు కూడా ఏపీ ముఖ్యమంత్రి సిబిఎన్ కూడా నివాసం ఉంటూ ఉండడంతో ఇక అక్రమార్కులు మిగిలిన అక్రమార్కులకు వాళ్ళ జోలికి వెళ్ళే వాళ్ళు కూడా లేరు. హైకోర్టులో కూడా స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేలు కూడా ఏళ్ల తరబడి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అసలు వీళ్ళంతా కృష్ణానది కరకట్ట వెంబడి ఏ మేరకు ఎలాంటి కట్టడాలు కట్టారు అన్నది ఒకసారి గూగుల్ మ్యాప్లో చూస్తే, ఇది ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ నుండి ఇటు వస్తే ఇది కరకట్ట రోడ్డు, కరకట్ట రోడ్డు కృష్ణానదికి సంబంధించిన కరకట్ట, కరకట్టకు లోపలే అంటే దాదాపు నదికి ఆనుకొని చాలామంది ఇలా నిర్మాణాలు చేస్తూ వెళ్ళిపోయారు. కావాల్సిన వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టేశారు, పెద్ద పెద్ద భవంతులు కట్టేశారు, కట్టుకుంటూ వెళ్ళారు. ఇక్కడ చాలా కీలకమైన వ్యక్తులు, రాజకీయంగా చాలా ప్రభావవంతమైన వ్యక్తులు కూడా ఉన్నారు. దీంట్లో గోకరాజ్ గంగరాజ్ గెస్ట్ హౌస్ ఇది, కృష్ణానదికి ఆనుకొని కట్టేశారు మరి గోకరాజ్ గంగరాజ్. ఆ తర్వాత ముందుకెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇది లింగంనేని గెస్ట్ హౌస్, అంటే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్నది ఇది. దీనిపైన పెద్ద ఎత్తున వివాదం అప్పుడు నడిచింది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ప్రజావేదికను కూడా జగన్మోహన్ రెడ్డి కూల్చేశారు. ఇక్కడ దీనికంటే ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు. మంతెన సత్యనారాయణరాజుకు సంబంధించిన ఆశ్రమం ఇది. ఇది ఇవన్నీ ఇలా దాదాపు 26 పెద్ద పెద్ద భవంతులు, కట్టడాలు, అక్రమ కట్టడాలు నదీ గర్భంలో నిర్మించారు. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తామని. అలా నోటీసులు ఇవ్వగానే వెంటనే అంతా హైకోర్టుకు వెళ్ళి అప్పట్లో స్టే తెచ్చుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఈ నివాసం సంగతి చూస్తే ఇది కూడా నదికి ఆనుకొని మరీ కట్టేశారు. హెలిప్యాడ్ ఇది, హెలిప్యాడ్లో దిగి ఇలా ఇంటికి వెళ్ళిపోవడం, స్విమ్మింగ్ పూల్ ఇది, గెస్ట్ హౌస్ దీనికి ఇటువైపు ఇంకా అంటే కరకట్టకు ఆనుకొని ప్రజావేదిక ఉంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు నిర్మిస్తే ఇది కూడా నదీ గర్భంలో ఉంది, ఇది అక్రమ కట్టడం, ప్రభుత్వమే ఇలాంటి నిర్మాణాలు చేయకూడదని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ నిర్మాణాన్ని కూల్చేశారు ప్రజావేదిక. ఇక దీనిపైన దీన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఒక విధంగా డిఫెన్స్లో పడేశారు. ప్రభుత్వ కట్టడాన్ని కూల్చేస్తావా, అసలు విధ్వంసంతోనే నీ పాలన మొదలైంది అంటూ ఆయన్ని డిఫెన్స్లో పడేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ప్రైవేటు వ్యక్తుల జోలికి వెళ్లకుండా ఫస్ట్ ప్రభుత్వం నుంచే మొదలు పెట్టాలి, ప్రభుత్వమే తన అక్రమ కట్టడాన్ని కూల్చేస్తే మిగిలిన వాళ్ళకు ఒక హెచ్చరికలా ఉంటుంది అన్నట్టు ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కానీ అంతలోపే మిగిలిన ప్రైవేటు వ్యక్తులంతా నోటీసులు ఇవ్వగానే హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. సో ప్రభుత్వానికి సంబంధించిన ప్రజావేదికను కూల్చివేయగలిగారు, కానీ మిగిలిన బడాబాబుల జోలికి అయితే ఎక్కడా వెళ్ళలేకపోయారు. ఈ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఈ నివాసం పైన చాలా వివాదం ఉంది. ఇది తొలుత పారిశ్రామికవేత్త లింగమణేని రమేష్కు సంబంధించినది. అసలు ఇది లింగమణేని రమేష్కు సంబంధించిందా, ప్రభుత్వానికి సంబంధించినదా, లేకుంటే చంద్రబాబు నాయుడు సొంత ఇల్లా అన్నదానిపైన రకరకాల సందర్భంలో రకరకాలుగా సీఆ లింగమణేని రమేష్, చంద్రబాబు నాయుడే స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు. ఇది 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏపీలో ఏర్పడిన తర్వాత రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ జరిపినప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ లింగమనేని గెస్ట్ హౌస్లోకి వెళ్ళి స్థిరపడ్డారు, దాన్ని నివాసంగా చేసుకున్నారు. అప్పుడు 2016లో చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పింది ఏంటి అంటే, లింగమనేని రమేష్ది ఆ బిల్డింగు, దాన్ని ల్యాండ్ పూలింగ్లో భాగంగా ప్రభుత్వానికి అప్పగించేశారు, దాన్ని తాత్కాలికంగా సీఎంఓగా వాడుకుంటున్నాం, సీఎం కార్యాలయంగా ఇంటిగా వాడుకుంటున్నాం అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే అప్పట్లో 2016లో ప్రకటించారు. దాంతో అందరూ ఏమనుకున్నారు, ఇది లింగమనేని రమేష్ అక్రమంగా కట్టినప్పటికీ దాన్ని ప్రభుత్వానికి అప్పగించేసి వెళ్ళిపోయారు కాబట్టి ప్రభుత్వ కట్టడం అనుకున్నారు, తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు దాంట్లో నివాసం ఉంటున్నారు అని అంత సరిపెట్టుకున్నారు. ఎప్పుడైతే 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రివర్స్లో మాట్లాడడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రాగానే ప్రజావేదికను కూల్చివేశారు. చంద్రబాబు నాయుడు నివాసానికి పక్కనే ఉన్న, ఈ లింగమనేని భవనికి పక్కనే ఉన్న ప్రజావేదికను కూల్చేయించారు. ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఈ భవనంతో పాటు మిగిలిన ఆ కరకట్ట వెంబడి నదీ గర్భానికి ఆనుకొని, నదికి ఆనుకొని మరీ కట్టిన పెద్ద పెద్ద నిర్మాణాలన్నింటికి సంబంధించి
కూల్చివేస్తాం, సరైన వివరణ ఇవ్వండి, దీనికి ఎట్లా కట్టారు అని చెప్పి నోటీసులు ఇచ్చారు. దాంతో వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, స్టేలు తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఈ భవనంని లింగంనేని రమేష్ ప్రభుత్వానికి అప్పగించారు ల్యాండ్ పూలింగ్లో భాగంగాని, గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి అది ప్రభుత్వ భవనం అవుతుంది, చంద్రబాబు నాయుడు సొంత భవనం కాదు, లింగంనేని రమేష్ భవనం కూడా కాదు, ప్రభుత్వ భవనం అంటున్నారు కాబట్టి అది ఒక అక్రమ నిర్మాణం కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఉండడానికి వీల్లేదు, ఖాళీ చేయండి అంటూ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది, ఆదేశించే ప్రయత్నం చేసింది. అప్పుడు మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకొని గతంలో సీఎం రమేష్ లింగంనేని రమేష్ దీన్ని ల్యాండ్ పూలింగ్లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చారని చెప్పిన తెలుగుదేశం పార్టీ పెద్దలే ఆ తర్వాత లేదు లేదు అది లింగంనేని రమేష్కి సంబంధించిన బిల్డింగే, మేము అద్దెకుంటున్నాం, నెల నెల అద్దె చెల్లించామంటూ చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ పెద్దలంతా యూటర్న్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, 2016లో తాను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఈ లింగంనేని రమేష్కు సంబంధించిన భవనం ల్యాండ్ పూలింగ్లో భాగంగా ప్రభుత్వానికి దక్కలైంది అని ఆ స్టేట్మెంట్కే కట్టుబడి ఉంటే ఇక అప్పుడు ప్రభుత్వ నిర్మాణం అవుతుంది కదా, అది మీ ఇల్లు ఎలా అవుతుందని ప్రభుత్వం ప్రశ్నించేందుకు ఖాళీ చేయించేందుకు అధికారం ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు లేదు అది ల్యాండ్ పూలింగ్లో లేదు, ఇప్పటికీ కూడా లింగంనేని రమేష్కు సంబంధించిన భవనమే, మేము అద్దెకుంటున్నామంటూ 2019 తర్వాత మాట మార్చేశారు చంద్రబాబు నాయుడు. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు ఇచ్చినప్పుడు లింగంనేని రమేష్ స్పందించారు. ఇదే లింగంనేని రమేష్ 2016లో ఆయన కూడా చెప్పారు, లేదు ఆ బిల్డింగ్తో నాకు సంబంధం లేదు, నేనే కట్టాను కానీ ల్యాండ్ పూలింగ్లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చేశాను, ప్రభుత్వం ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు అంటూ గతంలో లింగంనేని రమేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ కట్టడానికి ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అప్పుడు ప్రభుత్వాన్ని చెప్పేశారు గతంలోనే, కానీ లింగంనేని రమేష్ స్పందించారు నోటీసులకి, అన్ని అనుమతులు ఉండి అన్ని అనుమతులు తీసుకునే మరి ఆ కట్టడాలు కట్టాం, స్విమ్మింగ్ పూల్ కట్టేందుకు కూడా అనుమతి తీసుకున్నాం అంటూ రకరకాలుగా తాను అనుమతులు తీసుకునే కట్టాను అంటూ అది అక్రమ కట్టడం కాదు అంటూ వాదించే ప్రయత్నం చేశారు. 2016లో మరి ప్రభుత్వానికి అప్పగించేసామన్నారు కదా, మీరెందుకు మధ్యలో వచ్చారు అన్నదానికి సమాధానం లేదు. ఈ విధంగా ఆ తర్వాత ఆ వ్యవహారం నడుస్తూ వచ్చింది, కోర్టుల్లో వ్యవహారం పడింది, కూల్చివేయడం అయితే సాధ్యం కాలేదు. ఇంకో విషయం, గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఈ కృష్ణానది వెంబడి ఇట్లా పడ వేసుకొని మరీ అటుకి ఇటుకి తిరిగారు, మొత్తం తిరిగి అప్పుడే కనిపెట్టినట్లు వాస్కోడి గామా తరహాలో వీటన్నింటినీ మేము కూల్చి పారేస్తామని మంత్రి హోదాలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ లింగంనేని రమేష్ భవనంలోనికి చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ అయ్యారో అయిపోయింది, ఇంకా కూల్చివేతల సంగతి కాదు కదా, అటువైపు కండెత్తి చూసే పరిస్థితి లేకుండా పోయి ఏకంగా ముఖ్యమంత్రి తమతో పాటు ఈ కరకట్ట లోపలికి వచ్చేసి నివాసం ఉండేసరికి మిగిలిన ఈ అక్రమంగా నిర్మాణాలు జరిపారని చెప్తున్న వీళ్ళందరికీ ముఖ్యమంత్రి ఒక విధంగా రక్షణగా నిలిచినట్టు అయింది. దాంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండిపోయారు. ఇంకా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసుల కారణంగా, హైకోర్టు స్టేల కారణంగా ఈ రాజకీయంగా రచ్చ ప్రజావేదికను గురించి విధ్వంసం చేశారు అంటూ ఇలా రకరకాలుగా రాజకీయ కోణంలో ఆ వ్యవహారాన్ని తీసుకెళ్లేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒక విధంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఇక ఆ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ అదే ఇంట్లో ఉంటున్నారు. ఇంకా ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం కదిలించేందుకైతే అవకాశమే లేదు, ఈ అక్రమ కట్టడాన్ని కూల్చే సాహసం కూడా చేయదు. కాకపోతే సిపిఐ నాయకులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, చాలామంది రాజకీయ నాయకులు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూల్చివేతల్ని బహిరంగంగా వెళ్ళి సమర్థిస్తూ ఉన్నారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి ఎందుకు లేదు, కృష్ణానది వెంబడి. ఇంకా ఒక విషయం చెప్పాలి, ప్రకాశం బ్యారేజ్ పైన, ప్రకాశం బ్యారేజ్ గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి భారీగా వరదొచ్చింది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏం వాదించారంటే కావాలని ఒకేసారి నీళ్లు వచ్చేలాగా చేస్తూ ఉన్నారు, ఒకేసారి భారీగా నీళ్లు కిందికి వదిలి చంద్రబాబు నాయుడు నివాసాన్ని ముంచాలని ట్రై చేస్తూ ఉన్నారంటూ కూడా ఆరోపించారు. అంటే ఏంది, భారీ వరద వస్తే ఇప్పుడు చంద్రబాబు గారి నివాసం ఉంటున్న ఆ ఇంటికి ముప్పు ముప్పు ఉంది అన్నది పరోక్షంగా వాళ్ళు అప్పుడు కూడా నిర్ధారించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్పారు ఒక విషయాన్ని, చంద్రబాబు నాయుడు నివాసం కృష్ణానది గర్భంలో కట్టేశారు, కరకట్టకు లోపల కట్టేశారు, ఎప్పటికైనా ఇది ముంపు ప్రభావానికి గురవుతుంది, మేము కావాలని వరద వదలలేదు, పెద్ద వరద వచ్చినప్పుడు తప్పనిసరిగా దీనికి ముప్పు ఉంటుంది, గతంలో ఒకసారి వరద వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు నివాసంలోనికి నీళ్లు రాకుండా ఇసుక నింపిన బస్తాల్ని అడ్డం పెట్టిన మాట నిజం కాదా అని కూడా అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. సో ఏదేమైనా కూడా
కరకట్టకు లోపలైతే ఈ నిర్మాణాలు ఉన్నాయి, నిబంధనల ప్రకారం ఉండకూడదు. కానీ మొత్తం అందరూ పెద్దవాళ్ళు, పలు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నవాళ్ళు, జాతీయ పార్టీలతో సంబంధాలు ఉన్నవాళ్ళు. ఏకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారు. ఇక హైకోర్టులో ఈ పట్ల తేలేలా లేదు, అసలు ఆ కేసు ఏమైందో కూడా ఎవరికి పెద్దగా తెలియదు. సో ఇది పరిస్థితి ఏపీలో. ఈ కట్టడాలను అయితే ఇప్పట్లో టచ్ చేయకపోవచ్చు, ఇక మరి భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయి,